ఇటిక నోరుంది కదా అని తోచింది మాట్లాడేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు. ప్రభుత్వంపై బురద చల్లడమే టార్గెట్ గా ఏదో ఒకటి అనేస్తూ ప్రజల ఎమోషన్ తో ఆడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై తలో మాట మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చెబుతుంటే, మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మాత్రం ఇవ్వటానికి ఇళ్లే లేవు, అరకొర మిగిలాయంటూ వ్యాఖ్యానించడం అటు ప్రజలనే కాకుండా కారు పార్టీ నేతలు కార్యకర్తలను కూడా విస్మయానికి గురిచేస్తుంది. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడా లేవని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ బాంబు పేల్చారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన చేపట్టిన తరుణంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. శివారు ప్రాంతాల్లో మిగిలిన అరకొర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే మిగిలాయని చెప్పారు. ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిజంగా 16,000 ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపేయండి, ప్రెస్ కు రిలీజ్ చేయండి. మోసం చేస్తారు ప్రజల్ని. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు, అనవసరంగా మోసం చేసి ఈరోజు 16,000 ఇండ్లు మీకు రిహాబిటేషన్ చేస్తామని చెప్తాను. ఎక్కడనో చియాగూడ ప్రాంతం కానీ, లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ, ఎల్బీనగర్ ప్రాంతం కానీ, అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇళ్లల్లో కొన్ని కొన్ని ఇండ్లే మిగిలినాయి. అంటే మొత్తం కలిపితే 700 కూడా లేవు. కానీ వీళ్ళు 16,000 ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నిజంగా 16,000 ఇండ్లు ఉంటే మీరు. ఇక రీసెంట్ గానే సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి మన మనసుంటే నేను డిమాండ్ చేసినట్టు 40,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి మొదలు ఇచ్చి అలా గృహ ప్రవేశం చేయించు. తాళాలు ఇచ్చురు, కాగితాలు ఇచ్చురు కాదు, గృహ ప్రవేశం చేయించు. వాళ్ళ ఆడికి వెళ్ళి మొత్తం సామాన్లు తీసుకుపోయి సర్దుకుంటాడు చెయ్యి. అట్లయినాక కావాలంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి. ఇక నోరుంది కదా అని తోచింది మాట్లాడేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రులు. ప్రభుత్వంపై బురద చల్లడమే టార్గెట్ గా ఏదో ఒకటి అనేస్తూ ప్రజల ఎమోషన్ తో ఆడుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై తలో మాట మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చెబుతుంటే, మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మాత్రం ఇవ్వటానికి ఇళ్లే లేవు, అరకొర మిగిలాయంటూ వ్యాఖ్యానించడం ప్రజలనే కాకుండా అటు కారు పార్టీ నేతలు కార్యకర్తలను కూడా విస్మయానికి గురి చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. రైట్ పవన్, ఇప్పటికే మనం చూసుకుంటే బీఆర్ఎస్ మాజీ మంత్రులు అటు కేటీఆర్ గానీ ఇటు తలసాని శ్రీనివాస్ గానీ ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఒక అవగాహనతోనే మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఒకళ్ళేమో అసలు లేవు అనుంటుంటే ఇటు కేటీఆర్ మాత్రం 40,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి అంటున్నారు. లేదంటే ప్రభుత్వం పైన బురద చల్లడమే టార్గెట్ గా ఏది తోస్తే అది మాట్లాడేయచ్చు అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పవన్? కేవలం రాజకీయంలో పావులుగానే ఈ మోసీ నిర్వాసితుల్ని బీఆర్ఎస్ నేతలు వాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక పక్క అటు ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తూ ఉంది. గతంలో మాదిరి కాకుండా మోసీ నిర్వాసితులందరికీ కూడా డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి, ఆ ఇల్లు ఇచ్చిన దగ్గరే డబల్ బెడ్రూమ్లు ఎక్కడైతే కేటాయించబడుతున్నాయో ఆ దగ్గరలోనే వాళ్ళకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటూ వాళ్ళని ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఒక పక్క తరలించే కార్యక్రమాన్ని అటు ప్రభుత్వం చేపట్టింది. కానీ అటు నిన్న మనం చూసినట్లయితే బీఆర్ఎస్ భవన్కు పెద్ద ఎత్తున అటు మూసీ నిర్వాసిత ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళలో చాలా వరకు అక్కడికి బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చిన వాళ్ళ ఇళ్లకి ఎవరికి కూడా అటు రివర్ బెడ్లు ఉన్నట్టు కానీ బఫర్ జోన్లు ఉన్నట్టు కానీ మార్కింగ్ ఇవ్వలేదంటూ స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. ఒకవేళ మా ఇల్లు కూడా బఫర్ జోన్లోకి వస్తాయేమోనని భయంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. అటువంటి వాళ్ళకి సముదాయించి కొంత ధైర్యం చెప్పాల్సిన బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరినీ కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పావులుగా వాడుకుంటున్నారనే విమర్శలు అయితే వినపడుతున్నాయి. తాజాగా మనం చూస్తూ ఉన్నాం, గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ఏ స్వయంగా చెప్పారు ఒకంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది,
28,000 ఆక్రమణలు మొత్తం హైదరాబాద్ నగరంలో నాలాల మీద కావచ్చు, ఇతరత్ర వాటర్ బాడీస్ మీద ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా బెటర్ ఫ్యూచర్ కోసం, బెటర్ హైదరాబాద్ కోసం తొలగించి వేయాల్సిందే. నిర్దాక్షిణ్యంగా కొంత వ్యవహరించాల్సి వస్తుంది. కొంతమంది ఇబ్బంది పడ్డా, భవిష్యత్ తరాల కోసం ఇది చేయాల్సిందేనంటూ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చెప్పారు. కానీ అది ఎందుకు కార్యరూపం దాల్చలేదనేది అది తెలియాల్సి ఉంది. దాన్ని అలానే అప్పుడైతే ఆ మాట కేసీఆర్ చెప్పారు. దానికి భిన్నంగా కేటీఆర్ ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నదీ గర్భంలో కూడా కొంతమంది ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా వర్షాలు వచ్చినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం చూసాం ఇటీవల కాలంలో భారీ వర్షాల కారణంగా ఆ ఇళ్లల్లో మొత్తం నీళ్లల్లో మునిగిపోయిన పరిస్థితి, వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి. వాళ్ళందరూ కూడా అన్ని వస్తువులు పోగొట్టుకొని, డబ్బులు పోగొట్టుకొని చాలా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. మూసీ పరివాహక ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలిస్తున్న క్రమంలో కేవలం తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు అయితే మండిపడుతున్నారు. ఇటీవల చెప్పారు అటు అటు కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అటు కుకట్పల్లిలోని ఎస్టీపీలను పరిశీలించడానికి వెళ్ళిన సమయంలో కావచ్చు, అటు సిరిసిల్లలో ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 40,000 ఇళ్ళు ఇప్పటికే రెడీగా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అదే విషయాన్ని వాళ్ళ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో చాలా ప్రముఖంగా ప్రచురించారు. కేటీఆర్ డిమాండ్ చేశారు, ప్రభుత్వం అందరికీ కూడా మూసీ నిర్వాసితులకి ఆ ఇల్లు ఇవ్వడానికి అంగీకరించిందని. కానీ ఇప్పుడు ఈరోజు కనుక మనం చూసినట్లయితే మూసీ నిర్వాహితుల్ని పరామర్శించే పనిలో హైదర్ షా కోర్టు దాకా వెళ్లారు అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి, ఆయన హైదరాబాద్ నగరానికి సంబంధించిన మంత్రి, అసలు ఇక్కడెక్కడ ఇళ్ళే లేవు, దా ఉంటే 700-800 ఇళ్ళు మాత్రమే ఉంటాయి, కానీ ప్రభుత్వం మాత్రం 16 ఇళ్లను ఇస్తా ఉంటూ చెప్తుంది అంటూ అటు మూసీ నిర్వాసితుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడం లేకుంటే ఇక్కడ హైడ్రాని బూచిగా చూపించి ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం సృష్టించడానికే బీఆర్ఎస్ నేతలు ప్రాధాన్యతనిస్తున్నారు తప్పించి, నిజంగానే భయాందోళనకు గురవుతున్న వాళ్ళను ఒక పక్క అధికారులు స్వయంగా ఆర్డీఓ స్థాయి అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మూసీ నిర్వాసితులతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళ ఇళ్లలో సామాన్లు తీసుకొని నేరుగా వాళ్ళకి కేటాయించబడ్డ కొత్త ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని దిగబెట్టి వస్తున్నారు. కానీ దానికి భిన్నంగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మాత్రం వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకరితో ఒకరికి పొంతన లేకుండా ఎవరి నోటికొస్తే వాళ్ళు మాట్లాడి కేవలం రాజకీయమే, రాజకీయంగా లబ్ధి పొందడమే అంతిమ లక్ష్యంగా చేస్తున్నారు తప్పితే నిర్వాసితుల గోడు పట్ల కానీ నిజంగానే నిర్వాసితులకి అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా అనే దానిపైన కనీసం చిత్తశుద్ధి బీఆర్ఎస్ నేతలకు లేదంటూ కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఇప్పుడు చూసాం మనం కేసీఆర్ గతంలో ఖచ్చితంగా అందరినీ తొలగించాల్సిందేనంటూ ఆయన అన్నారు. దానికి భిన్నంగా కేటీఆర్ మాట్లాడారు. మొన్న కేటీఆర్ 40,000 ఇల్లున్నాయి, వెంటనే ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు చూస్తే అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి ఇల్లే లేవంటూ కేవలం వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే కార్యక్రమం జరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకరికొకరికి పొంతన లేదు, కేవలం రాజకీయమే అంతిమ లక్ష్యంగా వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా హైదర్ షా కోర్ట్ అక్కడికి ఆ నేతలందరూ, బీఆర్ఎస్ నేతలందరూ కూడా వెళ్ళారు. రేపటి నుంచి కూడా మూసీ నిర్వాసిత ఎక్కడెక్కడైతే ఉన్నారో మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా వెళ్తామంటూ చెప్తున్నారు. మీరు వెళ్ళండి, మూసీ నిర్వాసితులకి ధైర్యం చెప్పండి, కానీ ఇటువంటి గందరగోళపరిచే వాతావరణం కల్పించవద్దు, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించొద్దు అంటూ కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. చూడాలి, అటు ఆ బీఆర్ఎస్ పార్టీలో కూడా భిన్న అభిప్రాయాలు వెలువడుతూ ఉన్నాయి. ఒకరికి ఒకరి మాటను మరొకరు వినపడం, గతంలో కేసీఆర్ చెప్పిన మాటలు అటు కల్వకుంట్ల తారక రామారావు ఆయన తీసిపాడేసినట్లు మాట్లాడటం, ఇప్పుడు ఆయన మాటల్ని ఈ అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాచారం లేకుండా మాట్లాడటం, ఇవంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి పార్టీలోనే ఉంది. కాబట్టి పార్టీలో కూడా అంతర్గతంగా దీనిపైన చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు మార్కింగ్ లేని వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి వస్తే వాళ్ళందరికీ ధైర్యం చెప్పి పంపించాల్సింది. ఏదో ఇళ్ళు నిజంగానే కూల్చేస్తారన్నట్లుగా వాళ్ళందరినీ కూడా ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆ సీనియర్లు అయితే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. రత్న, రైట్, థ్యాంక్ యూ పవన్.